హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈరోజు వచ్చేసి ఒక ఫేస్ వీడియో చేస్తున్నాను. ఇది వచ్చేసి రెంట్ హౌజెస్లో నేను ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటి అనేటటువంటివి నేను ఈరోజు మీతో క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఈ వీడియో చేసేకంటే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్లో ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక్కడ వాయిస్ ఓవర్ అనేటటువంటిది డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే అక్కడ సౌండ్స్, బ్యాక్గ్రౌండ్ సౌండ్స్లో కార్పెంటింగ్ వర్క్ వేరే వాళ్ళు చేస్తున్నారని చెప్పి నేను వాయిస్ ఓవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, నేను ఇక్కడ రెంట్ హౌజెస్లోని చాలా అంటే మనం కొన్ని పాయింట్స్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. మెయిన్ వాటర్ ప్రాబ్లము, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లము ఓనర్స్తో ఉండేటటువంటివే కాకుండా ఇంకొన్ని కో టెనెంట్స్తో కూడా వస్తాయన్నమాట ఇష్యూస్. సో నేను అలా కో టెనెంట్స్తో కూడా ఫేస్ చేశాను. ఇది వచ్చేసి ఓన్లీ గ్రూప్ హౌసెస్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ని నేను ఎగ్జాంపుల్స్గా చెప్తున్నాను. నేను ఇక్కడ హైదరాబాద్లో 3 ప్లేసెస్లో 3 హౌసెస్లో ఉన్నానండి. సో ఫస్ట్ హౌస్ ఇస్ ద బెస్ట్ హౌస్ అన్నట్టుగా నాకైతే అది మైండ్లో ఉండిపోయింది. ఓన్లీ ద వే అది బాగాలేదంటే, రోడ్ బాగుండేది కాదు దానికి, అదర్ దెన్ దట్ అన్నీ బాగుండేవి ఆ ఇంట్లో. సో ఐల్ గెట్ 10 out of 10 ఫర్ దట్ హౌస్. ఆ దానికైతే నేను అలా ఇచ్చేయాలనుకుంటున్నాను. సెకండ్ హౌస్కి వచ్చేసాక అది ఒక, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కో టెనెంట్స్ వల్ల ఓనర్స్కి చాలా ప్రభావం పడేది. అంటే కో టెనెంట్స్ వెళ్ళి ఏం చెప్పినా సరే ఓనర్స్ నమ్మేవాళ్ళు. ఎగ్జాంపుల్ చెప్తాను, ఓనర్స్ మాకు రెంట్ పెంచినప్పుడు కో టెనెంట్స్ వెళ్ళి వాళ్ళు మాట్లాడుకోవడం వల్ల వాళ్ళకి పాత రెంటే ఉంచి మాకు మాత్రం రెంట్ పెంచాడు. బట్ మేమేమన్నామంటే అందరం రిక్వెస్ట్ చేసి ఒకసారి మనం ఓనర్ దగ్గరికి వెళ్ళి అందరికీ రెంట్ తగ్గి ఈ మంత్కి ఇయర్కి ఇలాగే ఉంచమందాము అంటే వాళ్ళు ఆ ఇయర్కి అలాగే ఉంచామని మాకు చెప్పారు. అంటే ఆయన ఏదో మా ముందు కొంచెం గొడవాడినట్టుగా బిల్డప్ చేశాడు. బట్ ఎగ్జాక్ట్లీ చేయాలంటే అసలు ఆయన ఏం గొడవ చేయలేదు, వాళ్ళకి రెంట్ తగ్గించాడు, మాకు రెంట్ తగ్గించలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ లేడీస్ ఎవరైతే ఉంటారు, ఐ మీన్ జెంట్స్ అండ్ లేడీస్, ఆ ఇద్దరు ఎట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎటువంటిదంటే వెళ్ళి రెంట్స్కి రెంటర్స్ మీద అంటే వేరే వాళ్ళ కో టెనెంట్స్ మీద ఉన్నవి లేనివి కూడా చెప్తూ ఉండేవారు అనమాట. సో అక్కడ కో టెనెంట్స్ అనేటటువంటిది నాకు అస్సలు నచ్చలేదు. వాటర్ ప్రాబ్లం కూడా ఉండేది అండ్ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఏదైనా వచ్చినా సరే ఓనర్ దగ్గరుండి కూడా నాకు పట్టించుకోలేదు అనమాట. అండ్ ఆ ఇల్లు నాకు కొంచెం బ్యాడ్ కూడా చేసింది. సో ఐ విల్ గివ్ -10 out of 10 అనమాట. ఆ ఇంటికి అసలు వర్స్ట్ కేస్ అనమాట. అది వర్స్ట్ అంటే వర్స్ట్ కేస్. అది అసలు ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేటటువంటి బిహేవియర్ కూడా ఓనర్స్కి తెలియదు కనుక నేను కంప్లీట్లీ దాన్ని డౌన్ తీసేస్తాను. ప్రజెంట్ ఇప్పుడున్న హౌస్లో కూడా నాకు కో టెనెంట్స్ అనేటటువంటి వాళ్ళు అస్సలు బాగాలేదండి. కింద కో టెనెంట్స్ బాగాలేదు, పక్కన ఇంకొక నాకు ఒక సింగిల్ రూమ్లో కో టెనెంట్స్ ఉంటారు, వాళ్ళ పద్ధతి కూడా బాగాలేదు. ఎందుకు అనేటటువంటిది ఇప్పుడు నేను చెప్తాను. ఏంటంటే పక్క వాళ్ళకి మాకు కరెంట్ బిల్ సేమ్ ఉంటుంది, బట్ లాస్ట్ 5 మంత్స్ నుంచి నాకు వాళ్ళు బిల్ పే చేయలేదు. ఈవెన్ దో ఐఎమ్ బేరీ, నేను ఓనర్కి చెప్పాను, ఓనర్ కూడా పట్టించుకోలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న విషయం, ఓనర్ ఇక్కడ ఉండడు. సో నాకు ఇది ఒక డిఫెక్ట్ అనమాట. ఓనర్ ఇక్కడ ఉండకుండా వేరే ప్లేస్లో ఉండడం వలన ఓనర్ థర్డ్ పర్సన్ని పంపించి ఆ పని చేయించడానికి నాకు టైం పట్టేస్తుంది. నేను వాళ్ళకి సపరేట్ మీటర్ పెట్టించమని చాలాసార్లు రిక్వెస్ట్ అది చేశాను, కానీ ఆ పని అయితే అవ్వలేదు. బట్ కో టెనెంట్స్ అనేటటువంటి వాళ్ళు పక్క వాళ్ళు కూడా చాలా అంటే సెల్ఫ్ మైండెడ్ అనమాట. అంటే వాళ్ళ వరకు ఆలోచించుకునే మనుషులు అనమాట. వేరే వాళ్ళ సంగతి మాకేంటి, మాది అయిపోయింది, మేము ఉన్నాము అనేటటువంటి. యాక్చువల్గా వాళ్ళు వాడుతున్నప్పుడు వాళ్ళకి పవర్ కన్జ్యూమ్ అవుతుంది అనేటటువంటిది వాళ్ళు మంత్లీ అయిన తర్వాత వాళ్ళకి తెలుస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ బిల్ అనేది వాళ్ళు వాట్సాప్లో అవి పంపిస్తున్నప్పుడు వాళ్ళ అమౌంట్ కూడా మనకు పే చేయాలి. బట్ అవి ఏవి వాళ్ళు చేయకుండా మాది మాకు అవుతుంది, రోజు గడుస్తుంది అనేటటువంటి భావంతో వాళ్ళు ఉన్నారు. అండ్ కింద కోటెనెంట్కి వస్తే ఆవిడది ఏంటంటే ఆవిడ మైండ్ బాగాలేదు. సో ఐ థింక్ సో ఇది కూడా నాకు నా అభిప్రాయం. ఆవిడ సమ్ ఏదేదో అనవసరమైన మాటలన్నీ మాట్లాడుతుంది, బట్ ఫస్ట్లో అయితే ఆవిడ చాలా బాగుండేది. రాను రాను ఆవిడ ప్రవర్తన, ఆవిడ తీరు అంతా మారిపోయింది. అది అందరూ యాక్సెప్ట్ చేశారు. ఓనర్ కూడా మేము ఈ దాని గురించి చర్చించడం జరిగింది. ఓనర్కి అన్నీ చెప్పానమాట. ఇది ఓకే వెల్ అనమాట. అంటే నాకు ఈ కోటెనెంట్స్తో ఉండే ఇబ్బంది తప్ప ఓనర్తో అయితే ఎక్కడ ఇబ్బంది లేదు. అండ్ వాటర్ ప్రాబ్లం కొంతవరకు ఉంది, 50% వాటర్ ప్రాబ్లం ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నాకు ట్రాన్స్పోర్ట్కి దగ్గర ఉంది. ఏదైనా సరే మా హస్బెండ్ మీద డిపెండెంట్ అవ్వకుండా నేను గబుక్కొని వెళ్ళి తెచ్చుకోవడానికి ఉంది. సమ్ టిఫిన్స్ కానీ, స్నాక్స్ కానీ, ఫుడ్ కానీ, కూరలు కానీ ఇలాంటివి ఏమైనా సరే నాకు వెళ్ళి తెచ్చుకోవడానికి ఉంది. పాపకు చుట్టుపక్కల స్కూల్స్ ఉన్నాయి, హౌసెస్ చుట్టుపక్కల కొంచెం చాలా బాగుండే వాళ్ళు ఉన్నారు. అండ్
ఇలా మనకి ఏం కావాలి అనేటటువంటి కావాలన్నా దొరికేటటువంటివి దగ్గరలో ఉన్నాయి. అండ్ మీరు అనొచ్చు ఈ హౌస్లోనే ఎందుకుంటున్నారు, మీరు మారిపోవచ్చు అని కూడా అనొచ్చు. ఈ హౌస్లోనే ఎందుకుంటున్నాము అనేటటువంటిది వస్తే నాకు కోటెనెంట్స్తో ప్రాబ్లం, కానీ ఓనర్తో ప్రాబ్లం కాదు. ఓనర్ ఈజ్ అ పర్ఫెక్ట్ పర్సన్, మనం ఏదైనా ప్రాబ్లం చెప్తే అర్థం చేసుకుంటాడు. బట్ అతని చేతుల్లో లేదు సాల్వ్ చేయడానికి. అతను వేరే ప్లేస్ నుంచి వచ్చి నాకు ఇక్కడ సాల్వ్ చేయాలంటే కొంచెం కష్టం పడుతుంది. సో నేను ఆ ప్రాబ్లమ్ని అయితే అర్థం చేసుకున్నాను, సో అందుకనే ఊరుకున్నాను అనమాట. అదర్ దాన్ దట్ నాకు ఇక్కడ ఏం ప్రాబ్లం ఏం లేదు. సో ఆ డౌన్ టు ఎర్త్ ఏదైతే -10 ఇస్తానన్నానో ఆ ఇంట్లో అయితే ఇంటి మనం ఇంకా గేట్ దగ్గరకు వస్తామో లేదో, మీరు ఎప్పుడు వెళ్ళిపోతారు అనేసి అడుగుతారు ఆ ఓనర్స్ అయితే ఎవరైనా ఇంటికి వస్తేను. అది ఎవరు వచ్చినా సరే, ఈవెన్ మా అత్తయ్య గారు వచ్చినా సరే నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావమ్మా అని అడుగుతారు. కొడుకు దగ్గరికి వచ్చిన తల్లి ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే ఏం చెప్తాను చెప్పండి, అలాంటి మనుషులు అనమాట. ఇక్కడ ఆ రెస్ట్రిక్షన్ లేదు, కానీ చెప్తున్నాను కదా ఓన్లీ నా కోటెనెంట్స్తో ప్రాబ్లం ఉంది. సో మీరు ఎప్పుడైనా సరే హౌస్ తీసుకునేటప్పుడు వాటర్, ఎలక్ట్రిసిటీ అంటే మనకు జాయింట్ ఎలక్ట్రిసిటీ ఉండకూడదు. అండ్ కోటెనెంట్స్తో మనకు అవసరం ఉండదు అనుకోండి, ఎందుకైనా మంచిది. కోటెనెంట్స్ తోటి కానీ ఇష్యూస్ కూడా వాళ్ళ వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంది అనేటటువంటి పాయింట్ని మీరు కన్సిడర్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మన చుట్టుపక్కల ఉండేటటువంటి అట్మాస్ఫియరు, వాటర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాలి. అండ్ ఓనర్తో కమ్యూనికేషన్ కూడా చాలా బాగుండాలి. అంటే ఓనర్ మంచివాడు అయి ఉండి, అర్థం చేసుకునేవాడు అయి ఉండడం అనుకోడానికి మనకి ప్రాబ్లమ్స్ అనేటటువంటి సార్ట్ అయిపోయే ఛాన్స్ వెంటనే ఉంటుంది. నాకు నిజంగా ఓనర్ ఇక్కడ ఉంటే నా ప్రాబ్లమ్స్ చాలా వరకు సార్ట్ అయ్యేవేమో అనుకుంటున్నాను. సో అతను దూరంగా ఉన్నాడు, అతను ఎవరు థర్డ్ పర్సన్ని ఇంజెక్ట్ చేసి ఆ ప్రాబ్లం నా దగ్గరికి వచ్చేసేసరికి కష్టం అవుతుంది. అండ్ ఈ హౌస్లో కొంచెం నాకు స్పేషియస్, నా ఓన్ హౌస్, నా ఫ్రీడమ్ అంతా ఇక్కడ అన్నట్టు అనిపిస్తుంది. అందుకే నేను హౌస్ చేంజింగ్ కూడా ఏం చేయలేదన్నమాట. స్పేషియస్గా ఉంటుంది నాకు ఇల్లు, అది కూడా హాల్, అది స్పేషియస్గా ఉంటుంది. సో ఆ స్పేషియస్నెస్ని నాకు ఇంకెక్కడికే ఇక్కడ దొరకలేదు. సో అందుకని నేను ఇల్లు అయితే కూడా మారలేదు. సో ఈ ప్రాబ్లమ్స్ కోటెనెంట్స్తో ఖచ్చితంగా వస్తాయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి కోటెనెంట్స్ని మీరు ఎక్కడైనా సరే, మీకు ఎక్కడైనా సరే తలసపడ్డా, మీకు ఎక్కడైనా సరే చూసినా సరే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ హౌస్ ఈ టెనెంట్ హౌసెస్ తోటి వచ్చినప్పుడు కూడా నాకు కింద కమెంట్ సెషన్లో చెప్పండి. ఇవి ఓన్లీ గ్రూప్ హౌసెస్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్కేనండి. నేను అపార్ట్మెంట్స్లో ఉండే ప్రాబ్లమ్స్ గురించి అయితే నేను ఇక్కడ డిస్కస్ చేయలేదు. సో వాటి గురించి అయితే కూడా నాకు తెలియదు. అండ్ ఇంకా సో మెయిన్ అయితే మనం కన్సిడర్ చేసుకోవాల్సినవి ఇవే: వాటర్ ప్రాబ్లం, ఎలక్ట్రిసిటీ కోటెనెంట్స్ తోటి ఉండకూడదు. నాకు ఫస్ట్ ఇంట్లో కూడా ఉండేదండి, ఏదైతే నేను ఫస్ట్ 10 out of 10 అని చెప్పాను, ఆ ఇంట్లో కూడా కోటెనెంట్ తోటి నాకు పవర్, ఎలక్ట్రిసిటీ అనేది సేమ్ ఉండేది అనమాట, కంబైన్ ఉండేది. బట్ నాకు ప్రాబ్లం అనిపించదు, ఎందుకంటే ఓనర్ ఉండేవాడు, ఓనర్ సార్ట్ చేసేసుకునేవాడు, ఓనర్కి మేము రెంట్లో ఇచ్చేస్తే వాళ్లే పే చేసేసుకునేవారు. సో నాకు అక్కడ ఎక్కడ ప్రాబ్లం అనేది అయితే అనిపించలేదు. నేను వాటర్ ప్రాబ్లం కూడా నాకు అనిపించలేదు, అందుకే ఆ హౌస్కి 10 out of 10 అనేది ఇచ్చేసాను. అండ్ ఈవెన్ సెంటర్ ఆఫ్ ద సిటీలో కూడా ఉందని చెప్పుకోవాలి. సో ఆ హౌస్కి అయితే నాకు ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. ఈ రెండు హౌసెస్ మాత్రం, ఇది కొంచెం బెటర్, బట్ ఏదైతే మా ఇంకొక హౌస్ అని చెప్పానో అది వర్స్ట్ అంటే వర్స్ట్ అండి. అంత కోటెనెంట్స్ మీద బిలీవ్ చేయకూడదు, వాళ్ళు ఏం గుడ్డిగా చెప్తే అది నమ్మేయకూడదండి. అసలు అది నిజమా కాదా అనేటటువంటిది కూడా ఆలోచించకపోతే వాళ్ళు మనుషులు కాదని నేను అనుకుంటాను. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈ హౌస్లో ఉండే కోటెనెంట్స్తో కూడా నాకు ఉండే ప్రాబ్లమ్స్వి వాళ్ళకి నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా కొన్ని అర్థం కావో ఏంటో నాకైతే తెలియదు. ఓనర్ది వీళ్ళది వచ్చేసి ఇంకోటి ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చేసింది. ఓనర్ వచ్చేసి హిందీ మాట్లాడతాడు, వీళ్ళు వచ్చేసి తెలుగు మాట్లాడతాడు. సో లాంగ్వేజ్ చెప్పేది అర్థం కావట్లేదు. బట్ నేనైతే ప్రజెంట్ అయితే ప్రాబ్లం అయితే ఈ ఇంట్లో కూడా ఫేస్ చేస్తున్నాను కోటెనెంట్స్తో మాత్రమే. నాకు ఓనర్తో ప్రాబ్లం లేదు, కోటెనెంట్స్తో మాత్రమే ప్రాబ్లం ఉంది. సో ఇవి అండి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేటటువంటి నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియోని నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకు ఇంకా తెలిసిన, ఇంకా మీరు ఏమైనా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నాకు కింద కమెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్, మళ్ళీ నేను ఇంకో మంచి వీడియోతో కలుస్తాను.